అలాగే ఎన్నికలప్పుడు కేంద్రంలో చీకటి ఒప్పందాలు చేసుకొని చీఫ్ సెక్రటరీని మార్చి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీగా పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తంతే ఎక్కడున్నాడో తెలియదు. అలాగే నిన్న మొన్నటి వరకు ఉన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నా అని పిలిచాడంట. అంతేనా అన్నాయనా? అన్నా అని పిలిచిన గౌతమ్ సవాంగ్ నిజంగానే అన్న అనుకుంటే ఆ అన్నని లాగి తంతే ఎక్కడున్నాడు? ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంకా నమ్ముకున్న వ్యక్తులని, నమ్ముకుంటున్న కుటుంబానికే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి మనకు న్యాయం చేస్తాడంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్ముతారా? ఇంకా ఆయన విశ్వసనీయత గురించో క్యారెక్టర్ గురించో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నవ్వాలో ఏడవాలో మనకు అర్థం కావటంలా. అంటే మోసం చేయటం అనేది, నయవంచన చేయటం అనేది, ద్రోహం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి రక్తంలో ఉంది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ఇవాళ తెలుగుదేశం పార్టీ రైతు పోరుకి పిలుపునిచ్చింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఈ దేశంలో ఏ రైతు మీద లేని అప్పు ఈ రాష్ట్రంలో ఉంది. 290,000 పైగా అప్పు మన నెత్తి మీద ఉందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎవరికి స్వర్ణయుగం అంటే ఈ ప్రభుత్వం, ఎవరికి అంటే దోపిడీదారులకు స్వర్ణయుగం ఈ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం ఎవరు అంటే ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, రెండో పేరు చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి, మూడు వైవి సుబ్బారెడ్డి, నాలుగు విజయసాయి రెడ్డి. దుష్ట చతుష్టయం ఈ రాష్ట్రానికి ఎవరన్నా ఉన్నారంటే ఆ నలుగురే ఈ రాష్ట్రానికి దుష్ట చతుష్టయం అనేది గుర్తుంచుకోవాలి. సామంతు రాజుల్లాగా విభజించి అధికారాన్ని ఉపయోగించి దోపిడీ కోసమే మేము పుట్టాం, దోపిడీ మా పేటెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాలన నడుస్తూ ఉంది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సరే ఇక వాళ్ళ గురించి, ఇప్పుడు మొన్న ఎక్కడో ఫోటో చూసా, మా నాని ఎక్కడున్నాడంటే పశువుల కొట్టంలో ఉన్నాడు. తంతే ఎక్కడ పడ్డాడంటే పశువుల కొట్టంలో పడ్డాడు. ఇంకా ఆ పశువుల కొట్టంలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి, మాట్లాడుకోకపోతే ఏంటి, వాళ్ళ స్థానం ఏంటి అనేది నిర్ధారించబడింది. కాబట్టి నేను అందరినీ కూడా కోరేది ఒకటే, మనకి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తి ఎన్టీఆర్, ఆయన వారసులు మనం. జగన్మోహన్ రెడ్డి కేసులు, జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్బంధాలు, జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఆపుతాయి అంటే ఆ రోజులు పోయినాయి అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, నష్టపోని వర్గం అంటూ ఎవరూ లేరు, ఇవాళ మనం ఆ ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే వారికి మనం పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ దేవినేని వెంకటరమణ. ఎందుకంటే సంవత్సరాల తర్వాత నా ఈ వేదిక మీదుగా రమణ పేరు స్ఫురించే అవకాశం నాకు కలిగింది.